Hi, hello, welcome back to our channel Creative Kitchen and Crafts. Heroes man channel lo mentukur ni easy ka intlo ne ela grow chesukochu chupichipothunna. Already mentukur ni microgreens ka ela grow chesukochu video chesanu, but andaru complain chestunnaru ivi height peragatledu padipothunnayi ani. So ee video lo detail ga explain cheyabothunna. Let's start the video. Munduga veet kosam oka guppudu mentalu teeskoni naan pettukovali. మనం ఏ ఆకుకూరలు పెంచుకున్నా వాటికి సీడ్స్ అనేవి బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవాలండి. బట్ మెంతికూరకు మాత్రం ఇంట్లో ఉండే మెంతులతోనే చక్కగా గ్రో చేసుకోవచ్చు. వీటిని ఇలా ఒక 24 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 డే తర్వాత ఇవి చూసారా చక్కగా ఉబ్బుతాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్పై స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లోకి మొత్తం వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక వెడల్పాటి బాస్కెట్ తీసుకోవాలి. వీటికి చుట్టూ హోల్స్ ఉన్నాయండి, అందుకే నేను టిష్యూ వేసాను మట్టి బయటకు పోకుండా. ఇలా బాటమ్ పార్ట్లో 4 డ్రైన్ హోల్స్ పెట్టుకొని అందులో ఒక చిన్న రాయి పిక్కలు ఉంచుకోవాలి. ఇలా రాళ్ళు పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఈ హోల్స్ నుంచి ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోతుంది. లేదంటే ఈ హోల్స్లో మట్టి అనేది స్టక్ అయిపోయి వాటర్ నిలువ ఉండిపోతుంది. ఇప్పుడు ఈ బాస్కెట్ నిండుగా మట్టిని వేసుకోవాలి. మెంతులు అనేవి ఏ మట్టిలోనైనా ఈజీగా గ్రో అయిపోతాయండి. సో మీరు ఏ సాయిల్ తీసుకున్నా పర్వాలేదు. అందులోనే ఒక 20% వరకు ఇసుకను మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇసుకను కలుపుకోవటం వల్ల వాటర్ అనేది ఎక్కువ స్టోర్ అవ్వకుండా ఈజీగా డ్రైన్ అయిపోతుంది. మెంతికూరకు మాత్రం వాటర్ అనేది అస్సలు నిల్వ ఉండకూడదండి, లేదంటే కుళ్ళిపోతుంది. మీరు కావాలంటే ఈ మట్టిలోనే వర్మీ కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మట్టి మొత్తం 3/4 పోర్షన్ వరకు వేసుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని హ్యాండ్స్తో బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మెంతుల్ని వీటిపై స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిపై ఒక లేయర్ వరకు మట్టిని కానీ ఇసుకను కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఏ విత్తనాలు వేసుకున్నా విత్తనంకి డబల్ సైజ్ లేయర్లో మట్టి వేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని లైట్గా షేడ్ వచ్చే ప్లేస్లో ఉంచుకోవాలి. మెంతులు నీడు ఉండే ప్లేస్లో కూడా చక్కగా పెరుగుతాయండి. అలానే మెంతుకూరని ఈజీగా వాటర్లో కూడా గ్రో చేసుకోవచ్చు. మట్టి ఇవన్నీ లేని వాళ్ళు ఇలా చక్కగా వాటర్లో గ్రో చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ క్లియర్గా వీడియో చేసి పెట్టాను. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 3 డేస్కి మెంతులన్నీ చక్కగా స్ప్రౌట్ అవుతాయండి. మనకి ఏ విత్తనాలైనా 100% జర్మినేషన్ ఉన్నా లేకున్నా మెంతులు మాత్రం 100% జర్మినేషన్ అవుతుంది. చూసారా ఇవన్నీ మట్టిని చీల్చుకుంటూ చక్కగా వచ్చాయి. ఇలా వీటిపైన కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తే ఆ మట్టి మొత్తం పోతుంది. 1 వీక్కి ఇవన్నీ చక్కగా ఆకులు వచ్చేసి గుబురుగా 2 ఇంచెస్ హైట్ వరకు పెరిగిపోయాయి. మిగిలిన మెంతులను కూడా ఇలా చిన్న కంటైనర్స్లో వేసుకున్నా. చూసారా దగ్గర దగ్గరగా గుబురుగా ఎంత చక్కగా వచ్చాయో. వీటికి వాటరింగ్ చేసేటప్పుడు చెరువుతో స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలండి. ఇవి హైట్ పెరిగే కొద్దీ కొద్దిగా కాండం అనేది సెన్సిటివ్గా తయారైపోతుంది. సో వీటికి మరీ ఎక్కువ వాటర్ చేయకుండా మట్టి తడిగా ఉందో లేదో చెక్ చేసుకొని మరీ చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ హైట్ పెరగాలనుకుంటే మీరు డెఫినెట్గా వీటిని ఎండ్ వచ్చే ప్లేస్లోనే ఉంచుకోవాలి. నీళ్ళలో పెట్టుకున్నట్టయితే ఇవి అంతగా హైట్ అయితే పెరగవండి. చూసారా ఇలా వాటర్ ఎక్కువైపోతే మొక్క అడుగు భాగాన ఇలా కుళ్ళిపై పడిపోతుంది. సో అందుకే వీటికి మాత్రం చాలా జాగ్రత్తగా ఎండని వాటర్ని రెండు బ్యాలెన్సింగ్గా చూసుకోవాలి. ఎండ మరీ ఎక్కువ హెవీగా మిట్టు మధ్యాహ్నం వచ్చే ఎండలో ఉంచకూడదు. నార్మల్ ఎండ లైట్గా తగులుతుంది కదా, ఆ ప్లేస్లో ఉంచుకొని డైలీ 1 టైం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వెడల్పు కంటైనర్లో వేసుకున్న మొక్కలకైతే ఇలా చేతులతో స్ప్రింకిల్ చేసుకొని కానీ వాటర్ బాటిల్లో వాటర్ వేసుకొని కానీ వాటరింగ్ అనేది చేసుకోవాలి. నేను ఈ కంటైనర్లో ఉన్న మొక్కలు అయితే మైక్రోగ్రీన్స్గా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేసాను. ఎందుకంటే మెంతికూరులోని చిన్నగా ఉన్నప్పుడే ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇంకొండి ఇలా చిన్న కంటైనర్లో వేసుకున్నప్పుడైతే ఇలా సైడ్స్ నుంచి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మొక్కలు హైట్ పెరిగిన తర్వాత వాటరింగ్ కానీ మీరు డైరెక్ట్గా వేసేస్తే మొక్కలు అనేవి చిదురుగా అయిపోతాయండి. అన్నీ వెడల్పుగా అయిపోయి మొక్కలన్నీ పడిపోతాయి. ఈ చిన్న కంటైనర్లో అయితే నేను మట్టి కూడా వేయలేదండి, జస్ట్ కోకోపీట్ ఇసుక మిక్స్ చేసి మెంతులు వేశాను. ఇవి చక్కగా వచ్చేసాయి. మెంతులకు మాత్రం మనం ఏ మట్టి వేసుకున్నా చక్కగా గ్రో అవుతాయండి. మీకు మొలకలు రావట్లేదంటే మీరు చేసే మిస్టేక్ ఏంటంటే విత్తనాలు వేసిన తర్వాత ఎక్కువ లేయర్ మట్టి వేసేసినా సరే మొలకలు అనేవి రావడానికి లేట్ అవుతుంది. ఒక 15-20 డేస్కి ఇలా చిన్న చిన్నగా ఆకులు రావడం స్టార్ట్ అవుతాయి. చూసారా ఇవన్నీ హైట్ పెరిగి ఆకులు కూడా వచ్చేసినాయి సైడ్ బ్రాంచెస్. ఇవి ఇంత హైట్ పెరిగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇలా మొక్క మొదలు బాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే అవి బాగా పెట్టాయి. మొక్కలు వేర్లతో సహా చక్కగా వచ్చేస్తాయి. లేదంటే మీరు పై భాగాన్ని కట్ చేసి వేర్లు అలా వదిలేస్తే మట్టి మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి బాగుండదు. సో ఇలా మొక్కలు అన్నింటినీ వేర్లతో సహా తీసుకొని వాటర్ వేసిన బౌల్లోకి తీసుకుంటే మట్టి మొత్తం కడిగేసుకోవచ్చు.
ఇలా మొక్కలు మొత్తం తీసేసుకొని ఇలా వాటర్లో సోక్ చేసుకుంటే మట్టి మొత్తం సపరేట్ అయిపోయి మొక్కలు నీట్గా వచ్చేస్తాయి. ఇలా మనం ఇంట్లో పెంచుకునే మెంతుకూర లేతగా ఉంటుంది కదండి, సో వీటిని మనం వేర్లు ఒకటే కట్ చేసి కాండం భాగం నుంచి కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, అంత చేదుగా అయితే ఉండదు. ఫైనలీ మన మెంతుకూర అయితే హార్వెస్టింగ్ చూసారు కదా, ఎంత చక్కగా పెరిగాయో. సో మీరు అన్నీ పెంచుకోలేకపోయినా ఇలా చక్కగా మెంతుకూర ఇంట్లో ఉండే వాటితోనే గ్రో చేసుకోవచ్చండి. సో ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.